మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయని వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదే గెలుపు నాదేనని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. पार्टी श्रेणु आत्मीय मैं पार्टी सभ्युंदर की रेत जोड़ी नमस्कार दाट भागा रेप अनमकोंड जिला पैध अनेक कार्यक्रम में पागन के रामाराव कार्यनिर्वाहक अध्यक्ष मंत्री వారు అనంకొండకు రావడం జరుగుతోంది. 4 గంటలకు బిఆర్ఎస్ పార్టీ అనంకొండ కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. అదే విధంగా 7 గంటలకు సెయింట్ గాబ్రియల్ గ్రౌండ్స్ లో బైరంగ సభ ఉంది. అనంకొండ జిల్లా పరిధిలో మనకు ధర్మసార్ వేలే మండలం ఐనవోల్లో ఉన్న 2 గ్రామాలు కూడా మనకు కవర్ పరిధిలోకి వస్తాయి. सो इध बीआरएस पार्टी की संबंधी बहिंग सभ काबी गणपुर निजकवर्ग मरी पार्टी श्रेणु ग्राम अद्यक्ष ग्राम सर्पंच एमपीटी प्रजाप्रतिनिध मंडल अद्यक्ष मंडल अनुबंध संबंधी अद्यक्ष एमपीपी जीटी अदे विधा निजकवर्ग को मंडल को मुख्य नायक रावाल ఎన్నికల సంవత్సరం ఈ 6 నెలల్లో ఎన్నికలు పోతున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా మరి గొప్పగా పోటిపడి ఇప్పటికే పని చేస్తా ఉన్నారు. మనం ఇంకా 6 నెలల్లో ఎలక్షన్లకు వెళ్తున్నాం కాబట్టి మరి జాగృతంగా మొన్న జరిగిన దానికి ఇంకా గొప్పగా ప్రజలకు తీసుకెళ్ళాలి. మొన్న ఆత్మీయ సమావేశం గ్రామ స్థాయిలో కూడా జరిగింది. సో అక్కడ కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని మనం గ్రామాలలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాతా ఈ మధ్య కాలంలో మరి చాలా సోషల్ మీడియాలు గాని తర్వాత యూట్యూబ్ ఛానల్లు సాటిలైట్ ఛానల్ రకరకాలుగా ఈ టికెట్ల విషయంలో రూమర్స్ రకరకాలు వస్తున్నాయి. సో సరే ఏదైనా కూడా ఎలక్షన్ల ముందు వస్తే గాబరా పడాల్సిన అవసరం లేదు. 6-100 అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాదే గెలుపు కూడా అందరూ నాకు 1000 ఏనుగుల బలం ఎందుకంటే నియోజకవర్గమే కాదు తెలంగాణ మొత్తం తెలుసు. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మరి చరిత్ర మన గణపురం పేరు ఉన్నది. ఆనాడు సదాలక్ష్మి పేరు ఉంటే ఈరోజు రాజయ్య పేరు ఉంది. నాతో రాజీనామా చేసిన జూపల్లి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేడు. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో లేడు. వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. సో మీ కొంచెం సోమారపు సత్యనారాయణ సార్ దయచేసి రామ్ గుండానికి సంబంధించిన సోమారపు సత్యనారాయణ ఆయన కూడా